डॉक्टर माधिना वेटनपेट यूट्यूब चैनल को स्वागत पशुलकु एक्कुवगा पिंडी पदार्थालु उन्न दाना इच्चिनट्लयिते वच्चे यासिड इंडाइजेशन कोसम मोन्न मनं तेलुसुकुन्नां मरी ई पशुलकु मांसकृत्तुलु एक्कुवगा उन्न दाना गानी पशुग्रासालु गानी अंदिंचिनट्लयिते ए समस्य वस्तुंदि क्षारजनित अजीर्ति दीन्नि आल्कलोसिस् लेदा आल्कलैन इंडाइजेशन अंटारु मरी ఈ సమస్య ఎందుకు వస్తుంది దీంట్లో కనిపించే లక్షణాలు ఏంటి దీనికి చికిత్స ఎలా చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం పిండి పదార్థాలు ఎక్కువగా తినిపిస్తే ఆమ్ల జనిత అజీర్తి వస్తుంది అని తెలిసింది కదా అదే విధంగా ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ ఉన్న దాణా వేరుశనగ చెక్క ప్రొద్దుతిరుగుడు చెక్క ప్రతి గింజ నుంచి వచ్చిన పిండి లేదా కేకులు ఎక్కువ పరిమాణంలో దాణాలో కలిసినప్పుడు గాని లేదా మోతాదుకి మించి యూరియాను దానాలో కలిపినప్పుడు గాని ఈ క్షారజనిత అజీర్తి సమస్య అనేది వస్తుంది అంతే కాకుండా మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు అంటే దశరథి గడ్డి అలసంద పిల్లిపెసర వంటి పప్పు జాతి పశుగ్రాసాలను ఎక్కువగా ఇవ్వడం వల్ల గాని లేదా కేవలం వీటిని మాత్రమే పశువులకు ఏకంగా మేపినప్పుడు ఈ క్షారజనిత అజీర్తి సమస్యకి పశువులు లోనవుతాయి దీన్నే ఆల్కలోసిస్ లేదా ఆల్కలైన్ ఇండైజేషన్ అంటారు సాధారణంగా పశువుల్లో అంటే ఆవులు గేదెలు గొర్రెలు మేకల రూమెల్లో పిహెచ్ గాఢత 6.5 నుంచి 6.7 అంటే తటస్థం వైపు ఉంటుంది కానీ పశువులు ఈ మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఈ మేతను తిన్నప్పుడు రూమెల్లో వొలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎస్టిక్ యాసిడ్ బ్యూట్రిక్ యాసిడ్ ప్రొపియోనిక్ యాసిడ్ ఉత్పత్తి అనేది పడిపోతుంది దీనివల్ల రూమెన్ కదలికలు మరియు కండరాల కదలికలు తగ్గిపోతాయి మేత తినవు పాల దిగుబడి తగ్గుతుంది నోటిలోంచి దుర్గంధ పూరిత అంటే మలం వాసన లాంటి స్మెల్ వస్తుంది అమ్మోనియా మరియు కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల కడుపు ఉబ్బి బ్లోట్ అనే ప్రాబ్లం వస్తుంది ఈ పేడ అనేది పేస్ట్ మాదిరిగా జిగటగా వేస్తుంది మూత్రము నలుపు రంగు కలిసిన గోధుమ రంగులో పోస్తుంది డిహైడ్రేషన్ లక్షణాలు కూడా కనిపించవచ్చు రూమెన్ ఫ్లూయిడ్ లో కొద్దిగా అమ్మోనియా వాసన అనేది కూడా వస్తుంది రైతుకు మేత వివరాలు అడిగి ఒక నిర్ధారణకు రావచ్చు కానీ తేలికగా చేయగలిగే పిహెచ్ పరీక్ష చేస్తే మంచిది ఆవు ఎడమ వైపు రూమెల్లోకి 16 గేజ్ నీడిల్ని గుచ్చి రూమెల్లోని ద్రవాన్ని సేకరించాలి ఈ ద్రవంలో పిహెచ్ స్ట్రిప్ ను ఒక అర నిమిషం పాటు ఉంచి తర్వాత బయటికి తీసి ఈ పిహెచ్ స్ట్రిప్ లో మారిన రంగును పిహెచ్ స్కేల్లోని రంగుతో పోల్చి తేలిగ్గా ఈ పిహెచ్ గాఢతను తెలుసుకోవచ్చు ఈ సమస్యతో బాధపడుతున్న పశువుల్లో పిహెచ్ 8 నుంచి 8.5 పైబడి నమోదవుతుంది లిక్విడ్ పారాఫిన్ ద్రావణాన్ని 500 మిల్లీలీటర్లు తాగించాలి రూమెల్లో క్షారత్వాన్ని తగ్గించేందుకు 5% ఎస్టిక్ యాసిడ్ అంటే వెనిగర్ను త్రాగించాలి ఈ వెనిగర్ వంటల్లో వాడతారు కనుక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పచారీ కొట్టుల్లో దొరుకుతుంది సమస్య తీవ్రతను బట్టి ఈ ఎస్టిక్ యాసిడ్ లేదా ఈ వెనిగర్ను పశువు 1 కేజీ శరీర బరువుకు 2 నుంచి 3 ml చొప్పున చల్లని నీటిలో కలిపి 1 నుంచి 2 లీటర్లు దపదపాలుగా త్రాగించాలి లేదా రూమెల్లోకి ఈ మందును డైరెక్ట్ గా కూడా ఎక్కించవచ్చు పులిసిన మజ్జిక లేదా నిమ్మరసం లేదా చింతపండు రసాన్ని కూడా 1 నుంచి 2 లీటర్లు కూడా తాగిస్తే మంచిది ఏబిల్ ఇంజెక్షన్ ఇవ్వాలి దీంతో పాటు న్యూరోకైండ్ ఎం లేదా ట్రైబివెట్ ఎం లాంటి ఇంజెక్షన్లు ఇవ్వాలి నార్మల్ సెలైన్ కూడా పశువు 1 కేజీ శరీర బరువుకు 10 ml చొప్పున రక్తంలో చెక్కించాలి రూమెన్ కదలికలను మైక్రోబ్స్ సంఖ్యను పెంచేందుకు రూమెంటస్ రూమిసేక్ లాంటి బాలస్లు లేదా ప్రోబయోటిక్ పౌడర్ని తినిపించాలి విన్నారు కదా పశువులకు ఇచ్చే పిండి పదార్థాలు అదే విధంగా మాంసకృత్తులు హెచ్చు తగ్గుల్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో మరి
ఈ సమస్య రాకుండా ఉండాలంటే సమీకృత దాణా తయారు చేసుకున్నప్పుడు అందులో కలపవలసిన ముడి పదార్థాలను నిర్దిష్ట ప్రమాణంలో కలపాలి. అదే విధంగా పశుగ్రాసాలను కూడా ధాన్యం జాతి పశుగ్రాసాలు పప్పు జాతి పశుగ్రాసాలు వాటితో పాటు ఎండుగడ్డిని కూడా తగు పాలులోనే ఇవ్వాలి. ఇలా ఇచ్చినట్లయితే ఈ సమస్యలు రాకుండా నివారించవచ్చు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ మాదిని ప్రసాదరావు.